రామన్ గారు రండి. ఒకసారి
మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతని మోసం చేస్తున్నటువంటి తీరు మనందరం కూడా గమనించాం.
నేను అధికారంలోకి రాగానే 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఉద్యోగుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఒకటి ఇస్తాను అని చెప్పి ఉద్యోగస్తులందరినీ, ఈరోజు నిరుద్యోగస్తులందరినీ కూడా మోసం చేసినటువంటి తీరు మీరు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి యువతని ఒక ఓటు బ్యాంకుగా చూశారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధితో పనిచేయాలని కాదు. ఈరోజు ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజైన ఈరోజు మరి యువతకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున చర్చకి మేము మరి వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని తిరస్కరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి తీరు, మార్షల్స్ని అడ్డుపెట్టుకుని సభ నడుపుతున్నటువంటి తీరు మనందరం కూడా గమనించాలి. యువత తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు కొంతమంది అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతూ మేము ఈరోజు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. వాలంటీర్ ఉద్యోగాలు అనేవి మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే స్వచ్ఛందంగా చేసే ఒక కార్యక్రమం అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళని ఉద్యోగస్తులుగా ఎలా పరిగణించాలో మాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం చూపిస్తారు అసెంబ్లీకి, ఇది నా మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో నాకు భగవద్గీత, ఈ మేనిఫెస్టో నాకు ఖురాను, ఈ మేనిఫెస్టో నాకు బైబిల్ వంటిది అని చెప్పినటువంటి సందర్భం. మీరిచ్చిన మేనిఫెస్టోనే ఒక్కసారి మరి ప్రజలందరికీ తెలియాలని చదివి వినిపిస్తాను. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం, హోదా సాధన ద్వారా ఉద్యోగ విప్లవం తీసుకొస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్తున్నటువంటి సోకాల్డు బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో నువ్వు చెప్పినటువంటి మాట ఇది, ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నావు. ఇన్నిసార్లు నువ్వు ఎన్నికైన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ముగ్గురు సభ్యులున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం మాట్లాడింది? మరి 23 సభ్యులు ఉన్నటువంటి నీ పార్టీ, మీ ఎంపీలు ఒక్కలైనా మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఈరోజు నువ్వు ప్రతి ఏటా నేను ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి, మొన్ననే మొట్టమొదటిసారి 2 సంవత్సరాల తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ని నువ్వు ప్రకటించావు. ప్రకటించంగానే పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఈరోజు నువ్వు తీయాల్సినటువంటి డిఎస్సీలు తీయకుండా, ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా నువ్వు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 7 డిఎస్సీలు తీసి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఒక్క డిఎస్సీ కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. నువ్వు ప్రమాణం చేసినటువంటి మెగా డిఎస్సీలు ఈరోజు ఎన్ని తీసావో ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చర్చకు సిద్ధమా అంటే ఈరోజు మీరు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు, మా నోరులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు ఈరోజు యువత చేతిలో ఉంది. వాళ్ళు తిరగబడితే నువ్వు తట్టుకోలేవు. ఈరోజు మీరు చూశారు, ఒక్క పిలిపిస్తే టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు అసెంబ్లీ వరకు రాగలిగారు. అదే తిరగబడితే ఏంటి నీ పరిస్థితి అవుతుందో, నీ పార్టీ పరిస్థితి అవుతుందో ఒకసారి ఆలోచించుకో. 150 మంది అసెంబ్లీలో ఉన్నాం కదా, ఏం చెప్తే అది సాగిపోతుంది అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి నువ్వు గుర్తుంచుకోవాలి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులు ఆపకపోతే, ఈరోజు నువ్వు ఏవైతే ప్రమాణాలు చేసావో, చేసినటువంటి ప్రమాణాలన్నీ నిలబెట్టుకోకపోతే ఈరోజు ఉద్యమం ఉధృతం అవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత అందరూ కూడా విరుచుకుపడే పరిస్థితి మీ పార్టీకి వస్తుంది. మిమ్మల్ని అధపాతాలను తొక్కే కార్యక్రమం కూడా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా తెలిసిన విషయమే, ఈరోజు మేము ప్రధానంగా నిరుద్యోగ యువతకి మీరు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారనే అంశాన్ని వాయిదా తీర్మానం ఇచ్చి చర్చించాలని చెప్పేసి మేము రావడం జరిగింది. ఎందుకంటే లక్షలాది మంది యువత ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు యువత నైరాశ్యంలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే ఎన్నికల ముందైనా నేను నిరుద్యోగ భృతి రద్దు చేస్తానని చెప్పకుండా ఈరోజు నిరుద్యోగ భృతి రద్దు చేస్తాడు. అదేవిధంగా ఉద్యోగాల విషయం కూడాను మెగా డిఎస్సీలు తీస్తానన్నాడు, ఒక డిఎస్సీ కూడా తీలా. గ్రూప్ 1 ఉద్యోగాల్లో అవకతవకలు పాలు చేసి దాని రిజల్ట్ కూడా ఈరోజు పెండింగ్లో పెట్టి వందలాది మంది ఉద్యోగస్తుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టాడు.
ఇక్కడ నిరుద్యోగ గ్రూప్ వన్లో క్వాలిఫై కానటువంటి వ్యక్తులు సివిల్స్లో ఆరుగురు టాపర్స్గా నిలిచారంటే మీ సొంత వారిని అంద ఉద్యోగాలు కల్పించడం కోసం మీరు ఎంతటి తప్పుడు చిన్నయాలన్నా చేస్తానికి ఇది నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలామంది యువత ఆందోళన చేస్తారు అసెంబ్లీ ముట్టడికి వస్తే వాళ్ళకి మీరు అడ్డుకునే పని చేయండి, కానీ రక్తం చూపిస్తారా వాళ్ళకి? ఆ యువతకు రక్తం భరిస్తారా మీరు? ఆ యువతకు ప్రాణాలకు ఎవరు తెచ్చిస్తారు? ఈ మీ హయాంలో చాలామంది దళిత యువకులతో సహా అందరినీ కూడా పొట్టన పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చే కార్పొరేషన్ నిధులతోటి లోన్లతోటి చాలామంది యువత జీవనోపాధి తీసుకున్నారు, దాన్ని పూర్తిగా రద్దు చేశారు. వీటిని మేము ప్రశ్నిస్తూ ఉంటే నిస్సిగ్గుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి మేరకు నాగార్జున గారు నా గురించి అసభ్య పదజాలంతో ప్రయోగించి మాట్లాడారు. ఇది మీకు సమ్మతిగా ఉందా? ఈ భాష ముఖ్యమంత్రి గారు సభలో ఉండి చూస్తా నవ్వుతా ఆస్వాదించారు. అంటే తెలుగు ప్రతిపక్షంలో ఏకైక దళిత శాసనసభ్యుడు అంటే ఈరోజు దళిత శాసనసభ్యుడిగా మా కోట్లేసిన ప్రజల కోసం ప్రతిపక్షంగా యువత కోసం మేము మాట్లాడుతుంటే మీరు నన్ను అసభ్యంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రివిలేజ్ మోషన్ కూడా దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యమంత్రికి నిజంగా దళితుల మీద ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని బర్తరఫ్ చేయండి అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ, మేము ఏదైతే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించిన పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. మేము మీడియాతో మాట్లాడదామని చెప్పేసి, అంటే మీ మీద కూడా చాలా ఆంక్షలు పెట్టారు, ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము మాట్లాడడానికి వస్తా ఉంటే ఒక కారు లోపలికి వేసింది, ఎంపీ స్టిక్కర్ వస్తే ఎదురైంది. ఎవరిదండి ఈ కారుని అడిగాను, ఎంపీ విజయసాయిరెడ్డిది అండి అన్నారు. మరి ఎమ్మెల్యేల కారు లోపల పోనివ్వకుండా ఆ కారు ఎట్లా లోపల పోనిచ్చారని అడిగాను, వాళ్ళు సమాధానం లేదు. ఆయన పేరు సురేష్ రెడ్డి అని ఉంది, అంటే ఆయన ఒక రెడ్డి, ఈయన ఒక రెడ్డి, ఆ లోపల ముఖ్యమంత్రి రెడ్డి, మా రెడ్డి రాజ్యాన్ని పంపించాడు, నాకు అర్థం కాల. అదే మాట అంటే ఫోన్ మర్చిపోయాడు, ఎంపీ కార్డు లేదు, వాళ్ళు పీఏ పోయాడు అన్నారు. ఎంపీ లేనప్పుడు వాళ్ళు పీఏని పోనిస్తున్నారు, మరి మా పీఏల కార్లు మా ఎందుకు రాని ఇట్లా? అసలు శాసనసభ శాసనమండలిలోకి సభ్యులు రావాలి, ఒక్కొక్కరికి ఒక గేట్ ఉంది, దానిలో ఈ హౌస్కి వచ్చేటువంటి వాళ్ళే రావాలి. కానీ వీళ్ళు విజిటర్స్ అండి, విజిటర్స్ని ఎట్లా పంపిస్తారు ఆ గేట్లో కూడా? ఇటువంటి అరాచక పాలనకి ప్రత్యక్ష నిదర్శనం అది. ఇక్కడెక్కడా కూడాను నిబంధనలు పాటించడం లేదు, నియమాలు పాటించట్లేదు, అడ్డగోలుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతానికి అదే నిదర్శనం చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.